ఎలాంటి లోనైనా ఎంత లోనైనా అతి తక్కువ ఇంట్రెస్ట్ కే ఈ నంబర్ కి కాల్ చేయండి. ఆనాడు వారి ఇచ్చినటువంటి ఆదేశం ఈనాడు ఇంకొక 5-6 నెలల వరకే మనం ఏ రకమైనటువంటి పనైనా అది రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు లేదా సంస్థాగతంగా మన పార్టీని బలోపేతం చేసుకోవచ్చు మన ముందు కేవలం 5-6 నెలలు మాత్రమే ఉంది కనుక ఇవాళ మనం ఖచ్చితంగా ఏ విధంగా మన పార్టీని సంస్థాగతంగా మన బూత్ కమిటీల మీద మన మండల్ కమిటీల మీద దృష్టి సారిస్తూ మనం బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం మీద ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పదాధికారులు నాయకులందరూ కూడా దృష్టి సారించాలి అని చెప్పి సభాముఖంగా నేను చేస్తున్నటువంటి అభ్యర్థన అయితే కేవలం సంస్థాగతంగా మనం పార్టీని బలోపేతం చేసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికలు ఒక బలీయమైనటువంటి శక్తిగా ఎదగగలం అనే విషయం దృష్టిలో పెట్టుకుంటూ రాజకీయ పరమైనటువంటి కార్యక్రమం ఏ విధంగా ఉండాలి ఎందుకంటే మనందరికీ తెలుసు పదే పదే మోడీ గారు కానివ్వండి నడ్డాజీ కానివ్వండి చెప్పేటువంటి విషయం భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడాలి ప్రజావాణి కావాలి అని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం బేరీస్ వేసుకుంటే నేను మొన్న కూడా చెప్పడం జరిగింది సుదీర్ఘంగా చెప్పాను నేను ఏ రకంగా రాష్ట్రంలో ఇవాళ ప్రజా వ్యతిరేక వాతావరణం ఇవాళ ఉన్నదో మనం అందరం కూడా మొన్న చర్చించుకోవటం జరిగింది కనుక ప్రతి వర్గం కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో గుండెల మీద చేయి వేసుకుని వారు చాలా సుఖంగా ఉన్నారు అని చెప్పి మనం భావించేటువంటి వాతావరణం ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలో లేదు అనేక వాగ్దానాలు చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందు వారు ప్రజల వద్దకి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి వెళ్ళినటువంటి సందర్భంలో అనేక వాగ్దానాలు వారు చేయడం జరిగింది ఇవాళ వాగ్దానాలన్నీ నెరవేరాయి నెరవేర్చాము అని చెప్పి వారు చెప్తున్నారు ఇవాళ మనం బేరీస్ వేసుకోవాలి నిజంగా వాగ్దానాలన్నీ నెరవేరాయా నిజంగా ప్రజా హితపాలన ఏదైతే మేము ఇస్తాము మేము మీకు రక్షణగా నిలబడతాము అని చెప్పి ఆనాడు చెప్పారో ఇవాళ నిజంగా ఆ రకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందా అనేటువంటి విషయాల్ని ఖచ్చితంగా మనం ప్రజలకి తిరిగి మనం గుర్తు చేయవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను ఆర్థికంగా చూసుకున్నట్లయితే అస్తవ్యస్తంగా ఇవాళ ఆర్థిక పరిస్థితి ఉన్నది అప్పులు పెరిగిపోయాయి దగ్గర దగ్గర 10 లక్షల కోట్ల పైచిలుకు కోట్ల రూపాయల అప్పు భారం ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉంది నేను చెప్పినట్లుగా ఇంతకుముందు ఒక చేత్తో ప్రజల దగ్గర నుండి గుంజుకుంటూ రెండవ చేత్తో తాయిలాలు ఇస్తున్నానని చెప్పి చెబుతూ మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసమో మనం ప్రజలకి వేయవలసినటువంటి ప్రశ్న అదేవిధంగా ప్రభుత్వాన్ని మనం అడగవలసినటువంటి ప్రశ్న మద్యం చూసుకున్నట్లయితే మరి వారి చాలా దగ్గర సంబంధికులకి వారు డిస్టిలరీస్ ఇచ్చేసి వారి దగ్గర నుండి తక్కువ ధరకి తీసుకుని మరి 80% రెవెన్యూ రాష్ట్రానికి వెళ్తూ ఉంటే అంటే ప్రజల దగ్గర డబ్బు తీసుకుంటూ ఏదైతే రెవెన్యూ దాని మీద వస్తుందో దాని ద్వారా తాయిలాలు ఇస్తున్నటువంటి నేపథ్యం కానీ ఏమని చెప్తున్నారు మేము మీకు ఇదన్నీ చేస్తున్నాం అంటే సొంత జేబులో నుండి డబ్బు తీసి ఖర్చు పెడుతున్నట్టుగా ఇవాళ చేస్తున్నటువంటి ఒక ఒక వాతావరణం నెలకొట్టుతున్న రాష్ట్రం అదేవిధంగా మహిళలు మరి ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరలో కూతవేటు దూరంలో ఒక దళిత మహిళ మీద అత్యాచారం జరిగితే ఇంతవరకు న్యాయం జరగనటువంటి పరిస్థితి శాంతి భద్రతలు కనుక తీసుకున్నట్లయితే మరి ఒక పిల్లవాడు 15-16 సంవత్సరాల పిల్లవాడు తన సోదరిపై దుండగులు కొంచెం అమ్మాయిని ఏడిపిస్తుంటే ఈ పిల్లవాడు వెళ్ళి అడ్డుకున్నాడని చెప్పి కాళ్ళు చేతులు కట్టి పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి పరిస్థితి నిన్న కూడా ఇవాళ కూడా మనం మీడియాలో చూసాం ఒక ఉపాధ్యాయుడు మోటార్ బైక్ మీద వెళుతూ ఉంటే అతన్ని అడ్డగించి రాడ్లతో కొట్టి కళ్ళు పొడిచి ఏ విధంగా చిత్రహింస చేసి చంపారో మనం అందరం చూస్తే ఇదంతా పట్టపగలు జరిగినటువంటి అంశాలు ఇవన్నీ కూడా